కవర్ పేజ్ ఫోటో కోసం ఫోజులిచ్చి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని పిలిచి మరీ క్లాస్ పీకినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఇంతకు ఫ్రాన్స్ మహిళా మంత్రి ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? మర్లీన్ షియప్ప ప్లేబాయ్ కవర్ పేజ్ ఫోటోపై ఫ్రాన్స్ పాలిటిక్స్ లో ఈ రచ్చకు రీజన్ ఏంటి? ఫ్రాన్స్ పాలిటిక్స్ లో కవర్ పేజీ ప్రకంపనలు, మర్లిన్ తీరుపై భగ్గుమంటున్న రాజకీయం, ప్లేబాయ్ ఎపిసోడ్ పై మర్లిన్ వివరణ ఏంటి? ప్రస్తుతం ఫ్రాన్స్ పరిస్థితి ఇది. గత కొద్ది రోజులుగా ఆ దేశం చరిత్రలో ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. పదవీ విరమణ వయసును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ ప్రజలు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా 240 ర్యాలీలలో లక్షలాది మంది నిరసనకారులు పాల్గొంటున్నారు. పింఛన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ లో ప్రజలు ఆందోళన చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్ కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రజల సంక్షేమ విధానాలంటే ఆయనకు గిట్టదని ఆరోపణలున్నాయి. నిరుద్యోగం భారీగా పెరిగిపోవడం, దేశ రుణభారం జీడీపీలో 113% చేరుకోవడం లాంటి అంశాలు ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారాయి. ఇప్పటికే 2 సార్లు గెలిచిన మ్యాక్రాన్ మరోసారి పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా సరే పింఛన్ సంస్కరణలు చేపడుతున్నారు. గతంలో ఒకసారి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఈసారి మాత్రం పార్లమెంట్ ఆమోదం లేకుండా తనకున్న కార్యనిర్వాహక అధికారులతో చట్టాలను మార్చాలనుకోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. మ్యాక్రాన్ విధానాలు లూయిస్14ను తలపిస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రాన్స్ లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ పాలిటిక్స్ ను అమెరికన్ మ్యాగజైన్ కవర్ ఫోటో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ప్లేబాయ్. ఈ మ్యాగజైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుల కోసం ఉద్దేశించబడ్డ ఈ మ్యాగజైన్ లో శృంగారం గురించి, ఆడవారి గురించి కాస్త ఎక్కువ మోతాదులోనే బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్దవారికి మాత్రమే అనే కంటెంట్ కు ప్లేబాయ్ మ్యాగజైన్ కేరఫ్ అడ్రస్. ఈ మ్యాగజైన్ లో ప్రచురించే ఫోటోలు కూడా ఆ అడల్ట్ కంటెంట్ కు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఎక్కువగా పోర్న్ స్టార్లు పోజులిస్తూ ఉంటారు. 1950లో ప్రారంభమైన ప్లేబాయ్ మ్యాగజైన్ అర్ధనగ్న చిత్రాలతో మాస్ మార్కెట్ ను కొల్లగొట్టింది. అలాంటి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఓ పొలిటీషియన్ పోజులిస్తే, అది కూడా మహిళా మంత్రి అయితే, ఇప్పుడు ఫ్రాన్స్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది అలాంటి అంశమే. ఈ అమెరికన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ లేడీ మినిస్టర్ ఫోటో రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కవర్ పేజీ ఇమేజ్ లో మంత్రి బోల్డ్ గా ఉండడంపై ఫ్రాన్స్ లో దుమారం చెలరేగుతోంది. ఈమె పేరు మర్లిన్ షియప్ప, వయసు 40 సంవత్సరాలు. మ్యాక్రాన్ ప్రభుత్వంలో 2017 నుంచి సోషల్ ఎకానమీ అసోసియేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018లో మర్లిన్ మహిళలపై వేధింపులను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలకు తల్లైన మర్లిన్ రాజకీయాలకు ముందు రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాతృత్వం, మహిళల ఆరోగ్యం, గర్భధారణ సవాళ్లు లాంటి అంశాలపై రచనలు చేసేవారు. 2010లో మర్లిన్ రాసిన ఓ పుస్తకం వివాదాస్పదమైంది. కట్ చేస్తే రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఫెమినిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మర్లిన్ తన తాజా యాక్షన్తో మ్యాక్రాన్ సర్కార్పై ప్రజా వ్యతిరేకతను అమాంతం పెంచేశారు. ప్లేబాయ్ కవర్ పేజీ కోసం పోజులివ్వడం మాత్రమే కాదు, ఆ పత్రికకు 12 పేజీల సుదీర్ఘ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఫ్రాన్స్ మంత్రి మర్లిన్ షియప్ప. మహిళలు, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో మర్లిన్ చాలా విషయాలు మాట్లాడారు. ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చని, అది వారి హక్కు అని, దాన్ని తాను సమర్థిస్తున్నానని ఆమె ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 12 పేజీల ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ లో మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారన్నారు. అది కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా అందులో ఏమాత్రం మార్పు రాబోదని తెలిపారు. మహిళలు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు. వారు ఏం కావాలనుకుంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ చేసే విధంగా ఉండాలని, తిరోగమనవాదులు, ఆత్మవంచకులు ఎంత విసిగించినా ఫ్రాన్స్ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని మర్లిన్ పేర్కొన్నారు. ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించిన అంశాలు ఎలా ఉన్నా ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మాత్రం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చిపెట్టింది. ప్లేబాయ్ కవర్ పేజ్ కు మర్లిన్ ఇచ్చిన పోజులు ఫ్రాన్స్ ప్రభుత్వంలోని ప్రధాని, వామపక్ష సభ్యులకు నచ్చలేదు. వివాదం పెరుగుతున్న వేళ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెత్ బోర్నే మర్లిన్ పిలిచి మందలించినట్టు తెలుస్తోంది. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం, తినడానికి తిండి లేకపోవడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంత్రి మర్లిన్ ఇలాంటి ఫోటోలతో వివాదాన్ని రాజేయడంపై సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి. ఫెమినిస్ట్ మంత్రి మర్లిన్ షియప్ప ప్రవర్తన ప్రస్తుత పరిస్థితికి ఏమంత మంచిది కాదని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా అంటోన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తనపై విమర్శలు పెరుగుతున్నప్పటికీ మర్లిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్లేబాయ్ కవర్ పేజీ ఫోటోపై స్పందించిన మర్లిన్ ఆ ఫోటోషూట్ కోసం తాను దుస్తులు ధరించే ఉన్నానని, అలాంటప్పుడు అందులో వివాదం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మహిళలు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చనే హక్కులను డిఫెండ్ చేస్తున్నట్టు చెప్పిన మర్లిన్ ప్లేబాయ్ లాంటి మ్యాగజైన్ కవర్ పేజీకి అందుకే పోజిచ్చానని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అయితే
ఫ్రాన్స్ ప్రజలు ప్రతిపక్ష నేతలు మాత్రం మహిళా హక్కులను డిఫెండ్ చేయడానికి ఇలాంటి డర్టీ మ్యాగజైన్ తప్ప మరో దారి దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పదవీ విరమణ వయస్సు పెంచడానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో సతమతమవుతున్నారు. అటువంటి సమయంలో తన ప్రభుత్వంలో మహిళా మంత్రి ఫోటో ప్లేబాయ్లో ప్రచురితం కావడం ఆయనకు తలనొప్పిగా మారింది. పరిస్థితులు చూస్తుంటే మ్యాక్రాన్ సర్కారు కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మర్లిన్ కవర్ పేజీ పంచాయతీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఓవైపు పదవీ విరమణ వయస్సు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ మొత్తం అట్టుడికిపోతుంది. ఆ పరిస్థితులు కాస్త ఆర్థిక సంక్షోభం దిశగా దేశాన్ని తీసుకువెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ మంత్రులు ఎవరైనా ఏం చేస్తారు? ప్రజా వ్యతిరేకతను చల్లార్చి దేశ పురోగతి కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓ మహిళా మంత్రి చేసిన నిర్వాకం ఫ్రాన్స్ రాజకీయాన్నే కుదిపేస్తోంది. పక్క అడల్ట్ కంటెంట్ ఉండే మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో కోసం ఫోజులు ఇచ్చి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని పిలిచి మరీ క్లాస్ పీకినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఎందుకు ఫ్రాన్స్ మహిళా మంత్రి ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? మర్లీన్ షియప్ప ప్లేబాయ్ కవర్ పేజ్ ఫోటోపై ఫ్రాన్స్ పాలిటిక్స్ లో ఈ రచ్చకు రీజన్ ఏంటి? ఫ్రాన్స్ పాలిటిక్స్ లో కవర్ పేజీ ప్రకంపనలు, మర్లిన్ తీరుపై భగ్గుమంటున్న రాజకీయం, ప్లేబాయ్ ఎపిసోడ్ పై మర్లిన్ వివరణ ఏంటి? ప్రస్తుతం ఫ్రాన్స్ పరిస్థితి ఇది. గత కొద్ది రోజులుగా ఆ దేశం చరిత్రలో ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ ప్రజలు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా 240 ర్యాలీలలో లక్షలాది మంది నిరసనకారులు పాల్గొంటున్నారు. పింఛన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ లో ప్రజలు ఆందోళన చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్ కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రజల సంక్షేమ విధానాలంటే ఆయనకు గిట్టదని ఆరోపణలున్నాయి. నిరుద్యోగం భారీగా పెరిగిపోవడం, దేశ రుణభారం జీడీపీలో 113% చేరుకోవడం లాంటి అంశాలు ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారాయి. ఇప్పటికే 2 గెలిచిన మ్యాక్రాన్ మరోసారి పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా సరే పింఛన్ సంస్కరణలు చేపడుతున్నారు. గతంలో ఒకసారి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఈసారి మాత్రం పార్లమెంట్ ఆమోదం లేకుండా తనకున్న కార్యనిర్వాహక అధికారులతో చట్టాలను మార్చాలనుకోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. మ్యాక్రాన్ విధానాలు లూయిస్ 14ను తలపిస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రాన్స్ లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ పాలిటిక్స్ ను అమెరికన్ మ్యాగజైన్ కవర్ ఫోటో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ప్లేబాయ్. ఈ మ్యాగజైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుల కోసం ఉద్దేశించబడ్డ ఈ మ్యాగజైన్ లో శృంగారం గురించి, ఆడవారి గురించి కాస్త ఎక్కువ మోతాదులోనే బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్దవారికి మాత్రమే అనే కంటెంట్ కు ప్లేబాయ్ మ్యాగజైన్ కేరఫ్ అడ్రస్. ఈ మ్యాగజైన్ లో ప్రచురించే ఫోటోలు కూడా ఆ అడల్ట్ కంటెంట్ కు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఎక్కువగా పోర్న్ స్టార్లు పోజులిస్తూ ఉంటారు. 1950 ప్రారంభమైన ప్లేబాయ్ మ్యాగజైన్ అర్ధనగ్న చిత్రాలతో మాస్ మార్కెట్ ను కొల్లగొట్టింది. అలాంటి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఓ పొలిటీషియన్ పోజులిస్తే, అది కూడా మహిళా మంత్రి అయితే, ఇప్పుడు ఫ్రాన్స్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది అలాంటి అంశమే. ఈ అమెరికన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ లేడీ మినిస్టర్ ఫోటో రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కవర్ పేజీ ఇమేజ్ లో మంత్రి బోల్డ్ గా ఉండడంపై ఫ్రాన్స్ లో దుమారం చెలరేగుతోంది. ఈమె పేరు మర్లిన్ షియప్ప, వయసు 40. మ్యాక్రాన్ ప్రభుత్వంలో 2017 నుంచి సోషల్ ఎకానమీ అసోసియేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 మర్లిన్ మహిళలపై వేధింపులను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలకు తల్లైన మర్లిన్ రాజకీయాలకు ముందు రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాతృత్వం, మహిళల ఆరోగ్యం, గర్భధారణ సవాళ్లు లాంటి అంశాలపై రచనలు చేసేవారు. 2010 మర్లిన్ రాసిన ఓ పుస్తకం వివాదాస్పదమైంది. కట్ చేస్తే రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఫెమినిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మర్లిన్ తన తాజా యాక్షన్తో మ్యాక్రాన్ సర్కార్పై ప్రజా వ్యతిరేకతను అమాంతం పెంచేశారు. ప్లేబాయ్ కవర్ పేజీ కోసం పోజులివ్వడం మాత్రమే కాదు, ఆ పత్రికకు 12 సుదీర్ఘ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఫ్రాన్స్ మంత్రి మర్లిన్ షియప్ప. మహిళలు, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో మర్లిన్ చాలా విషయాలు మాట్లాడారు. ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చని, అది వారి హక్కు అని, దాన్ని తాను సమర్థిస్తున్నానని ఆమె ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 12 ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ లో మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారన్నారు.
అది కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా అందులో ఏమాత్రం మార్పు రాబోదని తెలిపారు. మహిళలు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు. వారు ఏం కావాలనుకుంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ చేసే విధంగా ఉండాలని, తిరోగమనవాదులు ఆత్మవంచకులు ఎంత విసిగించినా ఫ్రాన్స్ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని మర్లిన్ పేర్కొన్నారు. ప్లేబాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించిన అంశాలు ఎలా ఉన్నా ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మాత్రం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చిపెట్టింది. ప్లేబాయ్ కవర్ పేజ్కు మర్లిన్ ఇచ్చిన పోజులు ఫ్రాన్స్ ప్రభుత్వంలోని ప్రధాని వామపక్ష సభ్యులకు నచ్చలేదు. వివాదం పెరుగుతున్న వేళ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెత్ బోర్నే మర్లిన్ పిలిచి మందలించినట్టు తెలుస్తోంది. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం, తినడానికి తిండి లేకపోవడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంత్రి మర్లిన్ ఇలాంటి ఫోటోలతో వివాదాన్ని రాజేయడంపై సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి. ఫెమినిస్టు మంత్రి మర్లిన్ షియప్ప ప్రవర్తన ప్రస్తుత పరిస్థితికి ఏమంత మంచిది కాదని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా అంటోన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తనపై విమర్శలు పెరుగుతున్నప్పటికీ మర్లిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్లేబాయ్ కవర్ పేజీ ఫోటోపై స్పందించిన మర్లిన్ ఆ ఫోటోషూట్ కోసం తాను దుస్తులు ధరించే ఉన్నానని, అలాంటప్పుడు అందులో వివాదం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మహిళలు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చనే హక్కులను డిఫెండ్ చేస్తున్నట్టు చెప్పిన మర్లిన్ ప్లేబాయ్ లాంటి మ్యాగజైన్ కవర్ పేజీకి అందుకే పోజిచ్చానని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అయితే ఫ్రాన్స్ ప్రజలు, ప్రతిపక్ష నేతలు మాత్రం మహిళా హక్కులను డిఫెండ్ చేయడానికి ఇలాంటి డర్టీ మ్యాగజైన్ తప్ప మరో దారి దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పదవీ విరమణ వయస్సు పెంచడానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో సతమతమవుతున్నారు. అటువంటి సమయంలో తన ప్రభుత్వంలో మహిళా మంత్రి ఫోటో ప్లేబాయ్లో ప్రచురితం కావడం ఆయనకు తలనొప్పిగా మారింది. పరిస్థితులు చూస్తుంటే మ్యాక్రాన్ సర్కారు కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మర్లిన్ కవర్ పేజీ పంచాయతీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఓవైపు పదవీ విరమణ వయస్సు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ మొత్తం అట్టుడికిపోతుంది. ఆ పరిస్థితులు కాస్త ఆర్థిక సంక్షోభం దిశగా దేశాన్ని తీసుకువెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ మంత్రులు ఎవరైనా ఏం చేస్తారు? ప్రజా వ్యతిరేకతను చల్లార్చి దేశ పురోగతి కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓ మహిళా మంత్రి చేసిన నిర్వాకం ఫ్రాన్స్ రాజకీయాన్నే కుదిపేస్తోంది. పక్క అడల్ట్ కంటెంట్ ఉండే మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో కోసం ఫోజులు ఇచ్చి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని పిలిచి మరీ క్లాస్ పీకినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఎందుకు ఫ్రాన్స్ మహిళా మంత్రి ఎందుకా పనిచేయాల్సి వచ్చింది? మర్లిన్ షియప్ప ప్లేబాయ్ కవర్ పేజ్ ఫోటోపై ఫ్రాన్స్ పాలిటిక్స్ లో ఈ రచ్చకు రీజన్ ఏంటి? ఫ్రాన్స్ పాలిటిక్స్ లో కవర్ పేజీ ప్రకంపనలు, మర్లిన్ తీరుపై భగ్గుమంటున్న రాజకీయం, ప్లేబాయ్ ఎపిసోడ్ పై మర్లిన్ వివరణ ఏంటి? ప్రస్తుతం ఫ్రాన్స్ పరిస్థితి ఇది. గత కొద్ది రోజులుగా ఆ దేశం చరిత్రలో ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. పదవీ విరమణ వయసును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ ప్రజలు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా 240 ర్యాలీలలో లక్షలాది మంది నిరసనకారులు పాల్గొంటున్నారు. పింఛన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ లో ప్రజలు ఆందోళన చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్ కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రజల సంక్షేమ విధానాలంటే ఆయనకు గిట్టదని ఆరోపణలున్నాయి. నిరుద్యోగం భారీగా పెరిగిపోవడం, దేశ రుణభారం జీడీపీలో 113% చేరుకోవడం లాంటి అంశాలు ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారాయి. ఇప్పటికే 2 గెలిచిన మ్యాక్రాన్ మరోసారి పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా సరే పింఛన్ సంస్కరణలు చేపడుతున్నారు. గతంలో ఒకసారి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఈసారి మాత్రం పార్లమెంటు ఆమోదం లేకుండా తనకున్న కార్యనిర్వాహక అధికారులతో చట్టాలను మార్చాలనుకోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. మ్యాక్రాన్ విధానాలు లూయిస్14 తలపిస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రాన్స్ లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ పాలిటిక్స్ ను అమెరికన్ మ్యాగజైన్ కవర్ ఫోటో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ప్లేబాయ్. ఈ మ్యాగజైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుల కోసం ఉద్దేశించబడ్డ ఈ మ్యాగజైన్ లో శృంగారం గురించి, ఆడవారి గురించి కాస్త ఎక్కువ మోతాదులోనే బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్దవారికి మాత్రమే అనే కంటెంట్ కు ప్లేబాయ్ మ్యాగజైన్ కేర్ ఆఫ్ అడ్రస్. ఈ మ్యాగజైన్ లో ప్రచురించే ఫోటోలు కూడా ఆ అడల్ట్ కంటెంట్ కు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఎక్కువగా పోర్న్ స్టార్లు పోజులిస్తూ ఉంటారు. 1950 ప్రారంభమైన ప్లేబాయ్ మ్యాగజైన్ అర్ధనగ్న చిత్రాలతో మాస్ మార్కెట్ ను కొల్లగొట్టింది. అలాంటి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఓ పొలిటీషియన్ పోజులిస్తే, అది కూడా మహిళా మంత్రి అయితే, ఇప్పుడు ఫ్రాన్స్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది అలాంటి అంశమే. ఈ అమెరికన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ లేడీ మినిస్టర్ ఫోటో రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కవర్ పేజీ ఇమేజ్ లో మంత్రి బోల్డ్ గా ఉండడంపై ఫ్రాన్స్ లో దుమారం చెలరేగుతోంది. ఈమె పేరు మర్లిన్ షియప్ప.
వయసు 40 సంవత్సరాలు. మేక్రాన్ ప్రభుత్వంలో 2017 నుంచి సోషల్ ఎకానమీ అసోసియేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018లో మర్లీన్ మహిళలపై వేధింపులను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలకు తల్లైన మర్లీన్ రాజకీయాలకు ముందు రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాతృత్వం, మహిళల ఆరోగ్యం, గర్భధారణ సవాళ్లు లాంటి అంశాలపై రచనలు చేసేవారు. 2010లో మర్లీన్ రాసిన ఓ పుస్తకం వివాదాస్పదమైంది. కట్ చేస్తే రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఫెమినిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మర్లీన్ తన తాజా యాక్షన్తో మ్యాక్రాన్ సర్కార్పై ప్రజా వ్యతిరేకతను అమాంతం పెంచేశారు. ప్లేబాయ్ కవర్ పేజీ కోసం పోజులివ్వడం మాత్రమే కాదు, ఆ పత్రికకు 12 పేజీల సుదీర్ఘ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఫ్రాన్స్ మంత్రి మర్లీన్ షియప్పా. మహిళలు, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో మర్లీన్ చాలా విషయాలు మాట్లాడారు. ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చని, అది వారి హక్కు అని, దాన్ని తాను సమర్థిస్తున్నానని ఆమె ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 12 పేజీల ఇంటర్వ్యూలో ఫ్రాన్స్లో మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారన్నారు. అది కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా అందులో ఏమాత్రం మార్పు రాబోదని తెలిపారు. మహిళలు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు. వారు ఏం కావాలనుకుంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ చేసే విధంగా ఉండాలని, తిరోగమనవాదులు, ఆత్మవంచకులు ఎంత విసిగించినా ఫ్రాన్స్ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని మర్లీన్ పేర్కొన్నారు. ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించిన అంశాలు ఎలా ఉన్నా ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మాత్రం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చిపెట్టింది. ప్లేబాయ్ కవర్ పేజ్కు మర్లీన్ ఇచ్చిన పోజులు ఫ్రాన్స్ ప్రభుత్వంలోని ప్రధాని, వామపక్ష సభ్యులకు నచ్చలేదు. వివాదం పెరుగుతున్న వేళ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెత్ బోర్నే మర్లీన్ పిలిచి మందలించినట్టు తెలుస్తోంది. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం, తినడానికి తిండి లేకపోవడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంత్రి మర్లీన్ ఇలాంటి ఫోటోలతో వివాదాన్ని రాజేయడంపై సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి. ఫెమినిస్ట్ మంత్రి మర్లీన్ షియప్పా ప్రవర్తన ప్రస్తుత పరిస్థితికి ఏమంత మంచిది కాదని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా అంటోన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తనపై విమర్శలు పెరుగుతున్నప్పటికీ మర్లీన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్లేబాయ్ కవర్ పేజీ ఫోటోపై స్పందించిన మర్లీన్ ఆ ఫోటోషూట్ కోసం తాను దుస్తులు ధరించే ఉన్నానని, అలాంటప్పుడు అందులో వివాదం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మహిళలు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చనే హక్కులను డిఫెండ్ చేస్తున్నట్టు చెప్పిన మర్లీన్ ప్లేబాయ్ లాంటి మ్యాగజైన్ కవర్ పేజీకి అందుకే పోజిచ్చానని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అయితే ఫ్రాన్స్ ప్రజలు, ప్రతిపక్ష నేతలు మాత్రం మహిళా హక్కులను డిఫెండ్ చేయడానికి ఇలాంటి డౌటీ మ్యాగజైన్ తప్ప మరో దారి దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పదవీ విరమణ వయస్సు పెంచడానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో సతమతమవుతున్నారు. అటువంటి సమయంలో తన ప్రభుత్వంలో మహిళా మంత్రి ఫోటో ప్లేబాయ్లో ప్రచురితం కావడం ఆయనకు తలనొప్పిగా మారింది. పరిస్థితులు చూస్తుంటే మ్యాక్రాన్ సర్కార్ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మర్లీన్ కవర్ పేజీ పంచాయతీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఓవైపు పదవీ విరమణ వయస్సు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ మొత్తం అట్టుడికిపోతుంది. ఆ పరిస్థితులు కాస్త ఆర్థిక సంక్షోభం దిశగా దేశాన్ని తీసుకువెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ మంత్రులు ఎవరైనా ఏం చేస్తారు? ప్రజా వ్యతిరేకతను చల్లార్చి దేశ పురోగతి కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓ మహిళా మంత్రి చేసిన నిర్వాకం ఫ్రాన్స్ రాజకీయాన్నే కుదిపేస్తోంది. పక్క అడల్ట్ కంటెంట్ ఉండే మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో కోసం ఫోజులిచ్చి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని పిలిచి మరీ క్లాస్ పీకినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఇంతకు ఫ్రాన్స్ మహిళా మంత్రి ఎందుకా పనిచేయాల్సి వచ్చింది? మర్లీన్ షియప్పా ప్లేబాయ్ కవర్ పేజ్ ఫోటోపై ఫ్రాన్స్ పాలిటిక్స్ లో ఈ రచ్చకు రీజన్ ఏంటి? ఫ్రాన్స్ పాలిటిక్స్ లో కవర్ పేజీ ప్రకంపనలు, మర్లీన్ తీరుపై భగ్గుమంటున్న రాజకీయం, ప్లేబాయ్ ఎపిసోడ్ పై మర్లీన్ వివరణ ఏంటి? ప్రస్తుతం ఫ్రాన్స్ పరిస్థితి ఇది. గత కొద్ది రోజులుగా ఆ దేశం చరిత్రలో ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. పదవీ విరమణ వయసును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ ప్రజలు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా 240 ర్యాలీలలో లక్షలాది మంది నిరసనకారులు పాల్గొంటున్నారు. పింఛన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ లో ప్రజలు ఆందోళన చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్ కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రజల సంక్షేమ విధానాలంటే ఆయనకు గిట్టదని ఆరోపణలున్నాయి. నిరుద్యోగం భారీగా పెరిగిపోవడం, దేశ రుణభారం జీడీపీలో 113% చేరుకోవడం లాంటి అంశాలు ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారాయి. ఇప్పటికే 2 సార్లు గెలిచిన మ్యాక్రాన్ మరోసారి పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా సరే పింఛన్ సంస్కరణలు చేపడుతున్నారు. గతంలో ఒకసారి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఈసారి మాత్రం పార్లమెంటు ఆమోదం లేకుండా తనకున్న కార్యనిర్వాహక అధికారాలు
అధికారులతో చట్టాలను మార్చాలనుకోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. మ్యాక్రాన్ విధానాలు లూయిస్ 14ను తలపిస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రాన్స్ లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ పాలిటిక్స్ ను అమెరికన్ మ్యాగజైన్ కవర్ ఫోటో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్లేబాయ్ ఈ మ్యాగజైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుల కోసం ఉద్దేశించబడ్డ ఈ మ్యాగజైన్ లో శృంగారం గురించి, ఆడవారి గురించి కాస్త ఎక్కువ మోతాదులోనే బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్దవారికి మాత్రమే అనే కంటెంట్ కు ప్లేబాయ్ మ్యాగజైన్ కేరఫ్ అడ్రస్. ఈ మ్యాగజైన్ లో ప్రచురించే ఫోటోలు కూడా ఆ అడల్ట్ కంటెంట్ కు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఎక్కువగా పోర్న్ స్టార్లు పోజులిస్తూ ఉంటారు. 1950లో ప్రారంభమైన ప్లేబాయ్ మ్యాగజైన్ అర్ధనగ్న చిత్రాలతో మాస్ మార్కెట్ ను కొల్లగొట్టింది. అలాంటి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఓ పొలిటీషియన్ పోజులిస్తే, అది కూడా మహిళా మంత్రి అయితే, ఇప్పుడు ఫ్రాన్స్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది అలాంటి అంశమే. ఈ అమెరికన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ లేడీ మినిస్టర్ ఫోటో రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కవర్ పేజీ ఇమేజ్ లో మంత్రి బోల్డ్ గా ఉండడంపై ఫ్రాన్స్ లో దుమారం చెలరేగుతోంది. ఈమె పేరు మర్లిన్ షియప్ప, వయసు 40 సంవత్సరాలు. మ్యాక్రాన్ ప్రభుత్వంలో 2017 నుంచి సోషల్ ఎకానమీ అసోసియేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018లో మర్లిన్ మహిళలపై వేధింపులను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలకు తల్లైన మర్లిన్ రాజకీయాలకు ముందు రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాతృత్వం, మహిళల ఆరోగ్యం, గర్భధారణ సవాళ్లు లాంటి అంశాలపై రచనలు చేసేవారు. 2010లో మర్లిన్ రాసిన ఓ పుస్తకం వివాదాస్పదమైంది. కట్ చేస్తే రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఫెమినిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మర్లిన్ తన తాజా యాక్షన్తో మ్యాక్రాన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకతను అమాంతం పెంచేశారు. ప్లేబాయ్ కవర్ పేజీ కోసం పోజులివ్వడం మాత్రమే కాదు, ఆ పత్రికకు 12 పేజీల సుదీర్ఘ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఫ్రాన్స్ మంత్రి మర్లిన్ షియప్ప. మహిళలు, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో మర్లిన్ చాలా విషయాలు మాట్లాడారు. ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చని, అది వారి హక్కు అని, దాన్ని తాను సమర్థిస్తున్నానని ఆమె ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 12 పేజీల ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ లో మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారన్నారు. అది కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా అందులో ఏమాత్రం మార్పు రాబోదని తెలిపారు. మహిళలు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు. వారు ఏం కావాలనుకుంటే అది, ఎక్కడ కావాలంటే అక్కడ చేసే విధంగా ఉండాలని, తిరోగమనవాదులు, ఆత్మవంచకులు ఎంత విసిగించినా ఫ్రాన్స్ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని మర్లిన్ పేర్కొన్నారు. ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించిన అంశాలు ఎలా ఉన్నా ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మాత్రం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చిపెట్టింది. ప్లేబాయ్ కవర్ పేజ్కు మర్లిన్ ఇచ్చిన పోజులు ఫ్రాన్స్ ప్రభుత్వంలోని ప్రధాని, వామపక్ష సభ్యులకు నచ్చలేదు. వివాదం పెరుగుతున్న వేళ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెత్ బోర్నే మర్లిన్ పిలిచి మందలించినట్టు తెలుస్తోంది. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం, తినడానికి తిండి లేకపోవడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంత్రి మర్లిన్ ఇలాంటి ఫోటోలతో వివాదాన్ని రాజేయడంపై సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి. ఫెమినిస్ట్ మంత్రి మర్లిన్ షియప్ప ప్రవర్తన ప్రస్తుత పరిస్థితికి ఏమంత మంచిది కాదని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా అంటోన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తనపై విమర్శలు పెరుగుతున్నప్పటికీ మర్లిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్లేబాయ్ కవర్ పేజీ ఫోటోపై స్పందించిన మర్లిన్ ఆ ఫోటోషూట్ కోసం తాను దుస్తులు ధరించే ఉన్నానని, అలాంటప్పుడు అందులో వివాదం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మహిళలు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చనే హక్కులను డిఫెండ్ చేస్తున్నట్టు చెప్పిన మర్లిన్ ప్లేబాయ్ లాంటి మ్యాగజైన్ కవర్ పేజీకి అందుకే పోజిచ్చానని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అయితే ఫ్రాన్స్ ప్రజలు, ప్రతిపక్ష నేతలు మాత్రం మహిళా హక్కులను డిఫెండ్ చేయడానికి ఇలాంటి డర్టీ మ్యాగజైన్ తప్ప మరో దారి దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పదవీ విరమణ వయస్సు పెంచడానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో సతమతమవుతున్నారు. అటువంటి సమయంలో తన ప్రభుత్వంలో మహిళా మంత్రి ఫోటో ప్లేబాయ్లో ప్రచురితం కావడం ఆయనకు తలనొప్పిగా మారింది. పరిస్థితులు చూస్తుంటే మ్యాక్రాన్ సర్కారు కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మర్లిన్ కవర్ పేజీ పంచాయతీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఓవైపు పదవీ విరమణ వయస్సు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ మొత్తం అట్టుడికిపోతుంది. ఆ పరిస్థితులు కాస్త ఆర్థిక సంక్షోభం దిశగా దేశాన్ని తీసుకువెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ మంత్రులు ఎవరైనా ఏం చేస్తారు? ప్రజా వ్యతిరేకతను చల్లార్చి దేశ పురోగతి కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓ మహిళా మంత్రి చేసిన నిర్వాకం ఫ్రాన్స్ రాజకీయాన్నే కుదిపేస్తోంది. పక్క అడల్ట్ కంటెంట్ ఉండే మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో కోసం ఫోజులిచ్చి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని పిలిచి మరీ క్లాస్ పీకినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఎందుకు ఫ్రాన్స్ మహిళా మంత్రి ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? మర్లిన్ షియప్ప ప్లేబాయ్ కవర్ పేజ్ ఫోటోపై ఫ్రాన్స్ పాలిటిక్స్ లో
ఈ రచ్చకు రీజన్ ఏంటి? ఫ్రాన్స్ పాలిటిక్స్ లో కవర్ పేజీ ప్రకంపనలు, మర్లిన్ తీరుపై భగ్గుమంటున్న రాజకీయం, ప్లేబాయ్ ఎపిసోడ్ పై మర్లిన్ వివరణ ఏంటి? ప్రస్తుతం ఫ్రాన్స్ పరిస్థితి ఇది. గత కొద్ది రోజులుగా ఆ దేశం చరిత్రలో ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. పదవీ విరమణ వయసును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ ప్రజలు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా 240 ర్యాలీలలో లక్షలాది మంది నిరసనకారులు పాల్గొంటున్నారు. పింఛన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ లో ప్రజలు ఆందోళన చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్ కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రజల సంక్షేమ విధానాలంటే ఆయనకు గిట్టదని ఆరోపణలున్నాయి. నిరుద్యోగం భారీగా పెరిగిపోవడం, దేశ రుణభారం జీడీపీలో 113% చేరుకోవడం లాంటి అంశాలు ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారాయి. ఇప్పటికే 2 గెలిచిన మ్యాక్రాన్ మరోసారి పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా సరే పింఛన్ సంస్కరణలు చేపడుతున్నారు. గతంలో ఒకసారి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఈసారి మాత్రం పార్లమెంటు ఆమోదం లేకుండా తనకున్న కార్యనిర్వాహక అధికారులతో చట్టాలను మార్చాలనుకోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. మ్యాక్రాన్ విధానాలు లూయిస్14 తలపిస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రాన్స్ లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ పాలిటిక్స్ ను అమెరికన్ మ్యాగజైన్ కవర్ ఫోటో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ప్లేబాయ్. ఈ మ్యాగజైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుల కోసం ఉద్దేశించబడ్డ ఈ మ్యాగజైన్ లో శృంగారం గురించి, ఆడవారి గురించి కాస్త ఎక్కువ మోతాదులోనే బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్దవారికి మాత్రమే అనే కంటెంట్ కు ప్లేబాయ్ మ్యాగజైన్ కేరఫ్ అడ్రస్. ఈ మ్యాగజైన్ లో ప్రచురించే ఫోటోలు కూడా ఆ అడల్ట్ కంటెంట్ కు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఎక్కువగా పోర్న్ స్టార్లు పోజులిస్తూ ఉంటారు. 1950 ప్రారంభమైన ప్లేబాయ్ మ్యాగజైన్ అర్ధనగ్న చిత్రాలతో మాస్ మార్కెట్ ను కొల్లగొట్టింది. అలాంటి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఓ పొలిటీషియన్ పోజులిస్తే, అది కూడా మహిళా మంత్రి అయితే, ఇప్పుడు ఫ్రాన్స్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది అలాంటి అంశమే. ఈ అమెరికన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ లేడీ మినిస్టర్ ఫోటో రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కవర్ పేజీ ఇమేజ్ లో మంత్రి బోల్డ్ గా ఉండడంపై ఫ్రాన్స్ లో దుమారం చెలరేగుతోంది. ఈమె పేరు మర్లిన్ షియప్ప, వయసు 40. మ్యాక్రాన్ ప్రభుత్వంలో 2017 నుంచి సోషల్ ఎకానమీ అసోసియేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 మర్లిన్ మహిళలపై వేధింపులను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలకు తల్లైన మర్లిన్ రాజకీయాలకు ముందు రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాతృత్వం, మహిళల ఆరోగ్యం, గర్భధారణ సవాళ్లు లాంటి అంశాలపై రచనలు చేసేవారు. 2010 మర్లిన్ రాసిన ఓ పుస్తకం వివాదాస్పదమైంది. కట్ చేస్తే రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఫెమినిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మర్లిన్ తన తాజా యాక్షన్తో మ్యాక్రాన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకతను అమాంతం పెంచేశారు. ప్లేబాయ్ కవర్ పేజీ కోసం పోజులివ్వడం మాత్రమే కాదు, ఆ పత్రికకు 12 సుదీర్ఘ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఫ్రాన్స్ మంత్రి మర్లిన్ షియప్ప. మహిళలు, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో మర్లిన్ చాలా విషయాలు మాట్లాడారు. ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చని, అది వారి హక్కు అని, దాన్ని తాను సమర్థిస్తున్నానని ఆమె ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 12 ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ లో మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారన్నారు. అది కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా అందులో ఏమాత్రం మార్పు రాబోదని తెలిపారు. మహిళలు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు. వారు ఏం కావాలనుకుంటే అది, ఎక్కడ కావాలంటే అక్కడ చేసే విధంగా ఉండాలని, తిరోగమనవాదులు, ఆత్మవంచకులు ఎంత విసిగించినా ఫ్రాన్స్ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని మర్లిన్ పేర్కొన్నారు. ప్లేబాయ్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించిన అంశాలు ఎలా ఉన్నా ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మాత్రం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చిపెట్టింది. ప్లేబాయ్ కవర్ పేజ్కు మర్లిన్ ఇచ్చిన పోజులు ఫ్రాన్స్ ప్రభుత్వంలోని ప్రధాని, వామపక్ష సభ్యులకు నచ్చలేదు. వివాదం పెరుగుతున్న వేళ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెత్ బోర్నే మర్లిన్ పిలిచి మందలించినట్టు తెలుస్తోంది. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం, తినడానికి తిండి లేకపోవడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంత్రి మర్లిన్ ఇలాంటి ఫోటోలతో వివాదాన్ని రాజేయడంపై సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి. ఫెమినిస్ట్ మంత్రి మర్లిన్ షియప్ప ప్రవర్తన ప్రస్తుత పరిస్థితికి ఏమంత మంచిది కాదని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా అంటోన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తనపై విమర్శలు పెరుగుతున్నప్పటికీ మర్లిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్లేబాయ్ కవర్ పేజీ ఫోటోపై స్పందించిన మర్లిన్ ఆ ఫోటోషూట్ కోసం తాను దుస్తులు ధరించే ఉన్నానని, అలాంటప్పుడు అందులో వివాదం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మహిళలు తమ శరీరాలతో ఏమైనా చేయొచ్చనే హక్కులను డిఫెండ్ చేస్తున్నట్టు చెప్పిన మర్లిన్ ప్లేబాయ్ లాంటి మ్యాగజైన్ కవర్ పేజీకి అందుకే పోజిచ్చానని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అయితే ఫ్రాన్స్ ప్రజలు, ప్రతిపక్ష నేతలు మాత్రం మహిళా హక్కులను డిఫెండ్ చేయడానికి ఇలాంటి డర్టీ మ్యాగజైన్ తప్ప మరో దారి దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పదవీ విరమణ వయస్సు పెంచడానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో